స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ సంబంధించి మనం గతంలో కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఏదైతే 3 అవార్డ్స్ అంటే ఏదైతే 3 సబ్జెక్ట్స్ ఉంటాయో డిప్లొమా వాళ్ళు వాళ్ళకి పాస్ అంటే ఒక అవార్డ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పాము. సో గతంలో చెప్పిన విధంగానే వీళ్ళకు కూడా వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు అఫీషియల్గా వీళ్ళు వెబ్సైట్లు అయితే పెట్టారు. సో నేను వచ్చేసి ఆ యొక్క ఎపిసిఎల్ వెబ్సైట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఓకే, జస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ .co.in ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు, మీరైతే బాగా చూడండి. సో ఇక్కడ మీరు వీళ్ళకి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇక్కడ చూడవచ్చు మీరు. 3 సబ్జెక్ట్ ఎక్సెప్షన్ ఫర్ అవార్డ్ ఓడిసి సర్క్యులర్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ సర్క్యులర్లో మనకి ఇది అఫీషియల్ సర్క్యులర్ అన్నమాట, ఇదైతే ఫేక్ అయితే కాదు. సో మీకు 3 సబ్జెక్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకుంటే కనుక వీళ్ళకి సంబంధించి మనకు పాస్ అయినట్లు ఏదైతే డిప్లొమా సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో మనకి యాక్చువల్గా వచ్చేసి ఇది, సో ప్రీవియస్గా అయితే మనకు రావాల్సి ఉండేది, మరి దీన్ని అయితే పోస్ట్ పోన్ చేశారన్నమాట. సో 6th ఏప్రిల్కి అయితే నేను అప్లై చేసుకోవడానికి వీళ్ళు అయితే చెప్పారు. కానీ 6th ఏప్రిల్ కూడా వీళ్ళకి సంబంధించి ఏదైతే స్టూడెంట్ పోర్టల్లో కానీ అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అలాగే పేమెంట్ గేట్వేస్ కూడా ఏవి కూడా రాలేదన్నమాట. సో ఈ నేపథ్యంలోనే మనకు ఏదైనా దీనికి సంబంధించి సర్క్యులర్ సంబంధించి మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు కూడా ఏమి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. సో కాబట్టి ఇది వచ్చేసి అఫీషియల్ న్యూసే కాబట్టి ఎవరు కానీ కంగారు ప్రొఫెషనల్ అవసరం అయితే లేదు. సో మనకి ఇంకా కూడా అఫీషియల్గా వీటి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏదైతే అనౌన్స్ చేసినప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి లింక్ అనేది మనకు ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో ఒకవేళ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తేనే నేను తప్పకుండా మన ఛానల్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఆందోళనపడవలసిన అవసరం అయితే లేదు. మీకు తప్పకుండా 3 సబ్జెక్ట్స్ ఉంటే కనుక, అంటే 3 సబ్జెక్ట్ కింద ఉంటే 3 సబ్జెక్టు లేదా 1, 2 ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది.